ఎస్టీ బీసీ వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అనే ప్రాథమిక అవసరాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చి 80 రోజులు గడిచినా ఇంతవరకు ఫలితం లేదన్నారు దళిత్ శక్తి ప్రోగ్రాం నాయకులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిడుతున్న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాలలో సుమారు 150 మంది డీఎస్సీ కార్యకర్తలు పాట బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న లంచ్ బాక్సులను తిని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు ప్రాథమిక అవసరాలను కల్పించాలని జిల్లా డీఎస్పీ జిల్లా డీఎస్సీ నాయకులు నరేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మా రాష్ట్ర అధినాయకులు డాక్టర్ సిహెచ్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు, అందులో ఉన్న అధికారులను ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాలు మానవునికి అత్యంత అవసరమైన అవసరాలు కాబట్టి వాటిని భారత రాజ్యాంగం ప్రకారం ఇంప్లిమెంట్ చేయడానికి డీఎస్పీ ఉద్యమం దాని తరఫున పోరాటం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా ఉద్యమం ఈరోజు బయలుదేరడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, ఎలక్ట్రాన్ మీడియాకి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.